కల్కి మూవీ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? రేపు రిలీజ్ కాబోతుంది కదా. మేమైతే బాగా ఆడుతుంది, ఆడాలనుకుంటున్నాం అండి. ఖచ్చితంగా బాగా మంచి సినిమా అవుతుంది. ఇండియాకి మంచి చెప్పుకోదని టాప్ 10 లో ఇది ఒక సినిమాగా నిలుస్తుందని భావిస్తున్నాం. నాగాశ్విన్ అలాగే ప్రభాస్ వాళ్ళిద్దరు కాంబినేషన్ మీకు ఎలా అనిపించింది? డెఫినెట్లీ సూపర్ డూపర్ హిట్ అవుతుందని భావిస్తున్నాం 100%. అంటే పెద్ద పెద్ద యాక్టర్స్ అందులో ఉన్నారు కదా, అమితాబ్ బచ్చన్ గారు కానీ లేదు కమల్ హాసన్ గారు కానీ వీళ్ళంతా, వాళ్ళ యాక్టింగ్ రోల్స్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? కమల్ హాసన్ గారి యాక్టింగ్ కోసం లీగర్లు వెయిటింగ్ అండి, బాగుంటుంది అని అనుకుంటున్నాం. కమల్ హాసన్ ఆల్రెడీ మంచి ఎలక్షన్ నటుడు కాబట్టి అతని నుంచి యాక్టింగ్ బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, చూస్తున్నాం. సినిమాలు సినిమా డైరెక్షన్ బాగుంటుందని అనుకుంటున్నాను. నాగేశ్వన్ గారి డైరెక్షన్ చూడాలి. ప్రభాస్ గారి లుక్స్ ఎలా ఉంటాయి అనుకుంటున్నాను? బాగున్నాయి, బాగుంటాయని, ఇంకా బాగుంటాయని ఆశిస్తున్నాం. ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్పాలి? సినిమాకి అందరు వెళ్ళండి, ఖచ్చితంగా హిట్ చేయండి, హిట్ అవుతుందని భావిస్తున్నాం. కల్కి మూవీ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? రేపు రిలీజ్ కాబోతుంది కదా. చాలా హైగానే ఉన్నాయి, ఎందుకంటే నాగేశ్వన్ దాన్ని పెద్దగా వరల్డ్ వైడ్ గా బాగా ప్లాన్ చేసి మల్టీ స్టార్స్ పెట్టారు. నా ఎక్స్పెక్టేషన్స్ కూడా బాగా హై ఉన్నాయి. చూడాలా, మరి రేపు రిలీజ్ అవుతుంది కదా, దాన్ని బట్టి చూస్తే తెలుస్తుంది. అలాగే ప్రభాస్ గారి వాళ్ళిద్దరు కాంబినేషన్ మీకు ఎలా అనిపించింది? పర్లేదు, బాగానే ఉంది. ఇప్పుడు బాహుబలి రేంజ్ లో ఉంది, రాజమౌళి ప్రభాస్ లానో ఇప్పుడు నాగేశ్వన్ ప్రభాస్ లా ఉంది. అంటే బాహుబలికి మించిపోతుంది అనిపిస్తుందా లేదంటే ఏంటి? ఏమో చెప్పలేము, దాని స్టోరీ దాన్నే, దీని స్టోరీ దీందే కదా. ఇది కలియుగం అంటుండ్రు, శ్రీకృష్ణుడు అంటుండ్రు, భగవద్గీతకి లింక్ అంటున్నారు కదా. చూడాలి, మరి చూస్తేనే తెలుస్తుంది. అంటే ప్రభాస్ గారి కోసం ఒక కార్ కూడా డిజైన్ చేశారు కదా, అక్కడ ప్రభాస్ గారు అయితే, అంటే ప్రభాస్ గారు కాబట్టి అది కార్ డిజైన్ చేశారా, లేదు ఏ హీరో అయినా సరే డైరెక్టర్ ఆ కార్ డిజైన్ చేస్తారా? డైరెక్టర్ మైండ్ లో ఫస్ట్ ఆ కార్ ఉందనుక, ఏ హీరో అయినా కానీ డిజైన్ చేసేవాళ్ళు. కానీ ప్రభాస్ కి ఇది బాగా సూట్ అయింది, బుజ్జి అని. ఓకే, అంటే ఆ సాంగ్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ కానీ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? పర్లేదు, అంత కొత్తగా డిఫరెంట్ గా చూపిస్తున్నారు, బాగానే ఉండొచ్చు అని మేము అనుకుంటున్నాం. మరి చూడాలి రేపు. లుక్స్ డిఫరెంట్ గా ఉన్నాయి, ప్రభాస్ ఇంత వరకు ఎప్పుడు చూడని విధంగా ఇప్పుడు ఉన్నాడు. ప్రభాస్ ఇంత ముందు ఏంటంటే సింప్లిసిటీగా బాగుండే, ఇప్పుడు చాలా డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాడు, చూడాలి. ఒక మాటలో ఏం చెప్తారు? వి ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ కల్కి మూవీ. కల్కి మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? కల్కి నాకు తెలిసి మన తెలుగు ఇండస్ట్రీకి మంచి పేరు తీసుకొస్తుంది. హాలీవుడ్ రేంజ్ లో ప్రభాస్ అన్న క్రేజ్ పెరుగుతుంది, మన ఇండియన్ సినిమా హిస్టరీని తిరిగి రాస్తుంది అనుకుంటున్నా. నార్మల్గా నాగేశ్వన్ గారు చాలా మంచి డైరెక్టర్, నాకు ఆయన ముందు సినిమాలు కూడా చాలా బాగా నచ్చాయి. ముందు సినిమాలు చూసినట్టయితే ఎవడే సుబ్రహ్మణ్యం మహానటి, మహానటి అయితే టోప్, అప్పుడు రెండు సినిమాలకి రెండు అందుకున్నారు, ఒకటి నేషనల్ అవార్డు అందుకున్నారు, ఇంకోటి స్టేట్ అవార్డు అందుకున్నారు, ఈసారి ఖచ్చితంగా ఇంటర్నేషనల్ అవార్డు అందుకుంటారు అనుకుంటున్నా. బాహుబలిని దాటిస్తుంది. యా, చాలా రోజుల తర్వాత టాలీవుడ్లో కూడా 6 మంత్స్ వరకు పెద్ద హీరో సినిమాలు లేవు, ఆ సినిమాతో ఆ తెలుగు ఆడియన్స్కి చాలా మంచిది అనుకుంటున్నా. అంటే చాలా రోజులు థియేటర్లు ఖాళీ ఉన్నాయి కదా, ఈ సినిమాతో మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది అనుకుంటున్నా. నార్మల్గా మొన్న చూసిన ఇంటర్వ్యూలో పెట్టారు కదా, బొమ్మలో జరిగిన ప్రీరేజ్ ఈవెంట్ లో, అప్పుడు వాళ్ళు కూడా చాలా పొగిడారు. ఫస్ట్ టైం నాగేశ్వన్ వచ్చి వాళ్ళకి స్టోరీ చెప్పేటప్పుడు వాళ్ళు ఒకసారి షాక్ అయ్యారంట, అసలు ఇప్పటి వరకు ఇలా ఎవరు థింక్ చేయలేదంట, ఇదే ఫస్ట్ టైం అంట, అసలు ఇలా కూడా మనుషులు ఆలోచిస్తారు అనుకున్నారంట వాళ్ళు. అంత పెద్ద స్టార్సే మన తెలుగు సినిమా కోసం బొంబాయిలో వెళ్ళి ప్రీరేజ్ ఈవెంట్ లో మన తెలుగు సినిమాను పొగిడినప్పుడు ఖచ్చితంగా ఇది మనకి ప్రౌడ్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు. అంటే బుజ్జి అనే కార్ కూడా డిజైన్ చేశారు కదా, అది ప్రభాస్ గారి కోసమే చేశారు కదా, ఆ హీరో అయితే చేశారా లేదంటే ఇంకే హీరో అయినా అంటే చేస్తారా డైరెక్టర్? అంటే నార్మల్గా అంత బడ్జెట్ పెట్టాలంటే మినిమం మన తెలుగు సౌత్ ఇండియాలో చూసుకుంటే ఎంత కంటెంట్ ఉండే ఓపెనింగ్స్ రావాలంటే పెద్ద హీరో ఖచ్చితంగా రావాలి. నాగేశ్వన్ ఎంత తెలివైనాడు అంటే ఫస్ట్ థింగ్ ఆయన స్టోరీ సెలెక్ట్ చేసుకున్నప్పుడే 5 ఇయర్స్ వెయిట్ చేసి ఇండియాలో ఉండే పెద్ద స్టార్ని తీసుకున్నాడు. ఫస్ట్ థింగ్ ఓపెనింగ్స్ బాగా వస్తాయి, మళ్ళీ ఆ స్టోరీ కొత్తది ఇప్పటివరకు ఇప్పుడు రాయలేదు. హాలీవుడ్ రేంజ్లో స్టోరీ ఉంది, విఎఫ్ఎక్స్ అంతా కొత్త కొత్త ఉంది. ఇప్పటివరకు మనం ఎవరు మన సినిమా తీయాలంట అకార్డింగ్, అంటే నార్మల్గా ఆయన ఏం చెప్పాడంటే ప్రతి హాలీవుడ్ సినిమా మన తెలుగు వాళ్ళు చూస్తారు, మన తెలుగు సినిమాలో ఎన్ని ఉన్నాయి కదా, అంటే సూపర్ హీరో ఐరన్ మ్యాన్ వీళ్ళని ఎందుకు చూడాలి, హనుమాన్ ఇలా పెద్ద పెద్దవాళ్ళు మన హిందూ మైథాలజీలో ఉంచుకొని మనం వాళ్ళ సినిమాలు ఎందుకు ఇస్తాం, మన హీరోస్నే హాలీవుడ్కి పరిచయం చేద్దామని కొత్త ఐడియా తీసుకొని చిన్న, అంటే నార్మల్గా మైథాలజీ ప్రకారం కలికైన భగవానుడు వస్తారు, 7 ఇమ్మోర్టల్స్ ఉంటారు చిరంజీవులు, వాళ్ళు వచ్చి విష్ణుమూర్తికి హెల్ప్ చేసి అధర్మాన్ని అధర్మాన్ని నాశనం చేసి మళ్ళీ సత్యయుగానికి వస్తారు, రాముడు మనుషులు మామూలుగా అవుతారు. ఆ థాట్ నార్మల్గానే రావడం కష్టం, మళ్ళీ వాళ్ళు అల్లుడే కాబట్టి వాళ్ళు ఫ్యామిలీ మొత్తం ప్రాణం పెట్టి తీసారు సినిమాని చూసినాం మొన్న, మన ప్రెస్ మీట్లో కూడా చూసా. నార్మల్గా అశ్వినీ దత్ నార్మల్గా
సెట్స్ లో నార్మల్ గా రెండు కెమెరా వాళ్ళకూతే చెప్పింది, రెండు కెమెరాస్ ఉంటేనే ఎందుకు ఖర్చు ఎక్కువ అవుతుంది ఉంచొద్దు అని చూస్తారంట. అలా ఆయన 600 crores పెట్టాడు. ఆయన అడిగితే ఏమన్నాడంటే, ఆయన ఒకసారి సెట్స్కి వెళ్ళి చూసారంట నాగేశ్వన్, చూస్తే అంతా కొత్తగా ఉందండి, ఇప్పుడు ఎక్కడ చూడాలన్నా ఆ స్టోరీ ఏంటనే షాక్ అయిందంట. ఇంత తోపు సినిమా తీసినప్పుడు 600 crores అంటే ఎంతైనా పెట్టడానికి హ్యాపీ అని పెట్టాను అన్నాడు. సో మళ్ళీ కమల్ హాసన్ వాళ్ళు కూడా మేకప్ వేసుకుని చాలా కష్టపడారంట, కానీ ఆ స్టోరీ చూసి ఓకే ఇంత కష్టపడినా ఫలితం ఉండొచ్చు అని కష్టం అనిపించలేదు వాళ్ళకి. ఇప్పటివరకు నార్మల్గా కమల్ హాసన్ చాలా సినిమాలు తీశాడు, ప్రతి క్యారెక్టర్ వేసాడంట, కానీ ఈ క్యారెక్టర్ ఇప్పుడు ఒకసారి కూడా వెళ్ళేదంట. నాగిమావ ఆ రేంజ్లో డిజైన్ చేశాడు అని చెప్తున్నారు. సో కలికి మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే రివ్యూ చూసిన వాళ్ళు కూడా ఎలా చెప్పారేమో, మీ ఎక్స్పెక్టేషన్స్ అంత హైగా చెప్తున్నారు. ఓకే, ఒక్క మాటలో చెప్పాలంటే కల్కి గురించి ఏం చెప్తారు? ఆ కల్కి సరి బాహుబలిని బ్రేక్ చేస్తుంది. ఆ హాలీవుడ్ రేంజ్లో చిన్న పాజిటివ్ టాక్ వచ్చినా చాలు మొత్తం రికార్డులు అనేది తిరిగి రాసేస్తుంది. ప్రభాస్ అన్న మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా మంచి పేరు వస్తుంది. థ్యాంక్ యూ.